హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ సర్కార్ మరి కీలక నిర్ణయం ఇక ఆ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కంప్యూటర్ యుగంలో జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా పోటీలో నిలవాలి అంటే ఖచ్చితంగా మనం కూడా దానికి రీతిలో సాధన చేయాలి ముఖ్యంగా ప్రస్తుతం ఇంగ్లీష్ అనేది చాలా ఇబ్బందిగా మారింది చిన్నప్పటి నుండి తెలుగు మీడియాలో చదివి ఒక్కసారిగా జాబ్స్ కోసం ట్రై చేసే సమయంలో ఇంగ్లీష్ అంటే ఏదో తెలియని భయంతో చాలామంది సరైన జాబ్స్ లేక సతమతమవుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి బిఏ బీకామ్ బీఎస్సీ లాంటి నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులన్నింటిలో ఆంగ్ల మాధ్యమమే అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఉన్నత విద్యా మండలి ఇందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది ఇంజనీరింగ్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన నిర్వహిస్తూ ఉండేగా నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమం ఇంకా లేదు ఇంగ్లీష్ మాధ్యమంలో డిగ్రీ పూర్తి చేసిన వారితో పోలిస్తే తెలుగు మాధ్యమంలో చదివిన వారు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు ఫలితంగా డిగ్రీ చదివినా నిరుద్యోగులుగా లేదంటే చిన్న చితక పనులు చేస్తూ జీవనం సాగించాల్సి వస్తోంది పోటీ ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదివేందుకే మొగ్గు చూపుతున్నారు పది ఇంటర్ తెలుగు మీడియంలో చదివిన వారు సైతం డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమంలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తొలిసారిగా ఆన్లైన్లో చేపట్టిన డిగ్రీ ప్రవేశాల్లో ఈ అంశం వెల్లడైంది ఎనభై శాతానికి పైగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీలో చేరారు గతంతో పోలిస్తే ఆంగ్ల మాధ్యమంలో చేరికలు ఇరవై శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు సీట్లు ఉండగా ఈ ఏడాది రెండు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల ఐదు మంది విద్యార్థులు చేరారు వీరిలో తెలుగు మీడియం వారు అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది ఉండగా ఇంగ్లీష్ మీడియంలో చేరిన విద్యార్థులు లక్ష తొంభై ఆరు వేల ఎనిమిది వందల పదహారు మంది ఉన్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే అందించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి అన్నారు విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అనే మూడు అంశాల్లో స్థాయిలో శిక్షణ ఉంటుందని చెప్పారు డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తూనే ఇంగ్లీషు స్పీకింగ్ రైటింగ్ నైపుణ్యాలు మెరుగుపరిచేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా డిగ్రీ కోర్సులలో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తీయనున్నామని ఉన్నత విద్యామండలి చార్మన్ తెలిపారు